ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ల్యాండ్ మెజర్మెంట్. మనలో చాలామందికి ల్యాండ్ ఎలా కొలవాలో తెలియదు. మన వ్యవసాయ భూములు మరియు విలేజెస్ అండ్ సిటీస్లో ఇల్లు కట్టుకుంటున్న భూములు అండ్ బిజినెస్ చేసే భూములు ఎలా కొలవాలో మీకు చెప్తాను. సారీ ఫ్రెండ్స్, నా హెల్త్ కండిషన్ కొంచెం డిస్టర్బ్ అయింది, అందుకే వీడియోస్ పెట్టడానికి కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పటి నుండి ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ ఒక యూస్ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంచ్ అంటే అంగుళం, ఫీట్ అంటే అడుగు, యార్డ్ అంటే గజం, గుంట అంటే కుంట, ఎకర్ అంటే ఎకరం, హెక్టార్ అంటే హెక్టారు. వీటి మీదే మన టాపిక్ మొత్తం బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంచ్. ఇంచ్ అంటే అంగుళం. ఇక్కడ చూడొచ్చు మీరు, దీన్ని అంగుళం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు బుక్స్ మీద మార్జిన్ వేయడానికి స్కేల్స్ వాడేవాళ్ళం కదా, దానిపైన సెంటీమీటర్స్ అని ఉంటుంది కదా, అందులో 2.54 సెంటీమీటర్స్ అంటే ఒక అంగుళం అన్నమాట. అర్థమైంది కదా ఒక అంగుళం అంటే ఎంతను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీట్. ఫీట్ అంటే ఒక అడుగు. ఇందాక చెప్పాను కదా 2.54 సెంటీమీటర్స్ అంటే ఒక అంగుళం అని. ఇలాంటివి 12 అంగుళాలు కలిపితే ఒక ఫీట్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి యాడ్. యాడ్ అంటే గజం. ఇందాక చెప్పుకున్నాం కదా 12 అంగుళాలు కలిపితే ఒక అడుగు అని. అలాంటివి 3 అడుగులు కలిపితే ఒక గజం అనమాట. బట్ మనం ఇక్కడ భూమిని ఒక లైన్లో అయితే కొలవలేం కదా, లైక్ స్కేల్ లాగా. భూమిని 2 వైపులా కొలిస్తేనే ఒక ల్యాండ్ అని కొలవగలం. సో చిన్నప్పుడు చాలాసార్లు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఒక ఫార్ములా ఉండేది, ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని. అది ఇక్కడ ఉపయోగపడుతుంది. మనం ఏమనుకున్నాం ఇంతకుముందు, యార్డ్ అంటే 3 feet అని అనుకున్నాం కదా. సో అలానే లెంత్ 3 feet అండ్ బ్రెడ్త్ 3 feet అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ 3 × 3 = 9 square feet అనమాట. ఓకేనా, అర్థమైంది కదా ఒక గజం అంటే 9 square feet అనమాట, రైట్? ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నారు, అది కూడా ఒక 50 లక్షల లోపు. సో మీరు రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళి, అన్న నాకు ఒక ల్యాండ్ కావాలి మంచిగా ఇల్లు కట్టుకోవడానికి ఎల్వీ నగర్ ఏరియాలో అన్నారనుకోండి, అప్పుడు అతను మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. ఈస్ట్ ఫేస్లో కావాలా, నార్త్ ఫేస్లో కావాలా, లేకపోతే నార్త్ ఈస్ట్లో కావాలా, ఇలా అనమాట. అండ్ ఫ్రంట్ ఎంత ఉండాలి, సైడ్లో ఎంత ఉండాలి, ఎన్ని గజాలు కావాలి. ఆ దగ్గర 18:60 ఉంది, అండ్ 26:52, అండ్ 36:50. ఇందులో ఏది కావాలి? ఇక్కడ చూడొచ్చు మీరు, 18:60 అంటే 120 గజాలు, 26:52 అంటే 150 గజాలు, అండ్ 36:50 అంటే 200 గజాలు, ఇలా అన్నమాట. సో దీన్ని మనం ఎలా క్యాల్కులేట్ చేయాలంటే, ఇందాక చెప్పా కదా ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని. సో 18:60 / 9 = 120 అనమాట. 9తో ఎందుకు డివైడ్ చేయాలంటే, ఒక గజం అంటే 9 చదరపు అడుగులు అనమాట, అందుకని. సో మిగతా 26:52, 36:50 మీరు క్యాల్కులేట్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గుంట. మనం దీన్ని కుంట అని అంటాం. ఇందాక 1 square yard అంటే 9 square feet అనుకున్నాం కదా, ఇప్పుడు ఇలాంటి స్క్వేర్ యార్డ్లు 121 కలిపితే ఒక కుంట అనమాట. ఇది ఎలా వచ్చిందంటే 11 square yard × 11 square yard = 121 square yard అనమాట. ఒకవేళ ఇది మీకు ఫీట్స్లో కన్వర్ట్ చేయాలనుకుంటే సింపుల్, 121 × 9 = 108 square feet అనమాట. మళ్ళీ 9 ఎందుకంటే ఒక యాడ్ అంటే 9 feet అనుకున్నాం కదా ఇందాక, అందుకే. ఒక కుంట అంటే 108 square feet, రైట్? నెక్స్ట్ ఏంటంటే, మన పొలాన్ని ఎకరం లెక్క కొలుస్తారు కదా, సో ఎన్ని గుంటలు కలిపితే ఒక ఎకరం, 40 quintals అంటే 40 quintals కలిపితే ఒక ఎకరం అనమాట. కాలేజ్లో మన ఫ్రెండ్స్ని ఎవరినైనా అడిగినప్పుడు, మామా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే, ఏం అయ్య చెప్తుంటాడు రా 3.5 ఎకరాలు ఉన్నాయంట, 2.5 ఎకరాలు ఉన్నాయని, ఇలా అనమాట. అప్పుడు మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలంటే, ఒక ఎకరం వచ్చేసి 40 quintals, నర అంటే హాఫ్ అంటే 20 quintals, ఇలా అనమాట. 60 quintals అంటే 1.5 ఎకరాలు, ఇలా ఇలా మీరు సింపుల్గా క్యాల్కులేట్ చేసుకోవాలి, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లియర్ కదా? అండ్ ఫైనల్లీ, విలేజెస్లో బిజినెస్ చేసేవాళ్ళు హెక్టార్స్లో ల్యాండ్ తీసుకుంటారు, లైక్ ఫిష్ పౌల్ట్రీ అనుకుందాం. వీళ్ళు హెక్టార్స్లో భూమిని తీసుకొని వ్యాపారం చేస్తారు. 2.47 ఎకర్స్ కలిపితే ఒక హెక్టార్ అనమాట. సో ఫ్రెండ్స్, భూమి కొలతల మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి నచ్చిందని, నచ్చకపోతే ఏదైతే మిస్టేక్ ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్, నా ఎఫర్ట్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.